ఎందుకు కొన్నాడు మరి కేసీఆర్? టీవీని కొనాల్సిన అవసరం ఏమొచ్చింది కేసీఆర్ కనంటే, ఇవాళ తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ ను కేసీఆర్ చేస్తున్న కేసీఆర్ కు ప్రభుత్వానికి అంతో ఇంతో చురుకు పుట్టించే వార్తలు ఏమన్నా ఉన్నాయంటే అవి టెన్ టీవీలో వస్తా ఉండే. ఆ టెన్ టీవీని మూసేస్తే, టెన్ టీవీని కొనేస్తే పరిసమాప్తం అయిపోతుందని కేసీఆర్ భావించడు. ఆ భావించడంలో భాగంగానే ఈ తమ్మినేని వీరభద్రంకు ఈ ఏది మహాసభల పేరు మీద ఫండ్ పారేసిండు, పట్టేసిండు. మరి ఎట్లా అనంటే, ఇప్పుడు టీ న్యూస్లో వార్త వస్తే ప్రజలు నమ్మరు, V6లో వార్త వస్తే ప్రజలు నమ్మరు, ఇంకో ఛానల్లో వస్తే నమ్మే పరిస్థితి లేదు. టెన్ టీవీ వేదిక మీద నుంచి కేసీఆర్ గొంతు వినిపిస్తే అప్పుడు నమ్ముతారన్న ఉద్దేశంతో ఇగో ఈ కథ అంతా కట్టుకొచ్చి టెన్ టీవీని ఇప్పుడు ఎన్నికల అవసరాల కోసం తీసుకున్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయన తప్పేం లేదు, ఓ రాజకీయ నాయకుడు చేసేది గదే. ఓ రాజకీయ నాయకుడు తన రాజ్యాన్ని నిలుపుకోవడం కోసం, తన సామ్రాజ్యాన్ని నిర్మాణం చేయడం కోసం, సుస్థిరం చేయడం కోసం ఎన్నో కుయుక్తులు పన్నుతాడు. కానీ 200,000 మంది పెట్టుబడులని, 200,000 మంది ఆత్మ గౌరవాన్ని తీసుకుపోయి పేదల పార్టీ, ఎర్రజెండ పార్టీ అని చెప్పుకునే మీరు కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినారు. అంటే కేసీఆర్కు ఇళ్ళ ఆయనకేం సంబంధం, ఇళ్ళ ఆయన పేరు లేదు కదా, ఊరు లేదు కదా అని అంటే, మిత్రులారా మీరు ఇవన్నీ కొట్టి చూడండి, ఇదంతా వెలమూల గ్యాంగే, ఇది వెలమూల చేత కొనిపించిండు. అంతకంటే ముందు కూడా ఎవరు నిమ్మగడ్డ ప్రసాద్ అని ఉంటాడు, నిమ్మగడ్డ ప్రసాద్ అనే వ్యక్తులను పెట్టి వాళ్ళు కొన్నారన్న కలరింగ్ ఇచ్చి నెక్స్ట్ వీల్ ఎంటర్ అయిపోయినారు అన్నాడు. ఇగో ఇట్లా టెన్ టీవీలో ఒక భారీ కుదుపు జరిగింది. ఆ సందర్భంలో మల్లన్న దగ్గరకు వచ్చింది అంశం, మేనేజ్మెంట్ మారిపోయింది, కొత్త వాళ్ళు వచ్చిర్రు, మరి మల్లన్న మరి మీ వార్తలు అట్లుండేవి కదా, అప్పటి లెక్క ఉంటే కుదరదు కదా అని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అంటే మీ పార్ట్ అసలు మీ లైన్ ఏందని నేను అడిగిన, మీ లైన్ ఏంటంటే లైన్ చెప్తాం కానీ కొంచెం మనం తగ్గించుకోవాలి, మనము అంటే అప్పటి లెక్క వార్తలు రాయొద్దు, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి మనము అని చెప్పి నాకు చెప్పడం స్టార్ట్ చేశాను. అంటే నాకు అర్థమవుతూనే ఉంది, ఒక రకంగా మల్లన్న ముచ్చట్లు అనే ప్రోగ్రాం లేకుండా చేయాలి, అసలు టెన్ టీవీ నుంచి మల్లన్న వాయిస్ మొత్తం మ్యూట్ చేయాలనేది వాళ్ళు వేసిన స్కెచ్. నాకు అర్థమైంది ఆ రోజే, నేను ఈ విషయాన్ని ఆ రోజే చెప్పిన. ఒకవేళ మీరు కోరుకున్న పార్టీ ఏదైతే ఉందో, మీరు ఏ పార్టీ ప్రతినిధులుగా టెన్ టీవీ ఛాంబర్లలో వచ్చి కూర్చున్నారో, ఆ పార్టీ చేసిన తప్పొప్పులను 100% బయట పెడతా, ఆ పార్టీ ఏదైనా మంచి చేసి ఉంటే తప్పకుండా చెప్తా అని చెప్పిన. కానీ అది కాలే, అది అట్లా కనిపించలే. 100% కేసీఆర్కు ఒక వలయం కట్టుకొచ్చి ఆయనను ఈ ఎన్నికల్లో రక్షించడం కోసం టెన్ టీవీని రంగంలోకి దించారు. అందులో భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి మిత్రులారా, నాకు చాలామంది ఫేస్బుక్ మిత్రులు ఉన్నారు, మల్లన్న అనే వ్యక్తి డబ్బుకు ఆశపడి ఒక అవినీతిని, ఒక అసమర్థతను, ఒక చేతగాని పరిపాలనను గొప్పగుందని చెప్తే అది నా పాపం కాదా? మిత్రులారా, మిమ్మల్ని అందరినీ మోసం చేసినట్టు అవుతుంది కదా. అందుకోసమే నేను టెన్ టీవీ నుంచి పక్కకు రావడం జరిగింది. టెన్ టీవీలో నేను పని చేయను, ఈ ప్రజల కోసం మాత్రమే పనిచేస్తా, ఈ ప్రజలు లేని టెన్ టీవీలో నేను చెయ్యను అని చెప్పి అలా బయటికి రావడం జరిగింది. నేను వచ్చి కూడా దాదాపుగా 4 రోజులకు ఎక్కువే అయింది బయటకు వచ్చి. అయితే ఈ టెన్ టీవీలో పెట్టుబడులు పెట్టిన ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, మీరంతా ఇప్పుడు ఆల్రెడీ తమ్మినేని వీరభద్రం దగ్గరికి డబ్బులు వచ్చేసినాయి, ఎందుకంటే అమ్మేసాడు కాబట్టి ఆయన దగ్గరికి డబ్బులు వచ్చినాయి. ఆయన దగ్గర మీరంతా ఆయనను నిలబెట్టి, నడీ బాజార్లో నిలబెట్టి ఆయన దగ్గర డబ్బులు వసూలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఇక రెండోది ఏంటంటే, రియల్ ఎస్టేట్లో కొంత భూములు కొన్నారు కదా ఈ సిపిఎం పార్టీ వాళ్ళు ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి. 2011-12 ప్రాంతంలో ఉన్న ఏ రేటు పెట్టి అయితే కొన్నారో భూములు, ఇప్పుడు అదే రేటు కమ్మీరంటే చూడరాదు. ఇటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏడుంటారో, ఏమైనా పెట్టుబడి పెడితే, భూమిలో పెట్టుబడి పెడితే ఎవరికైనా 1-2 రూపాయలు లాభం వస్తుంది. కానీ తమ్మినేని వీరభద్రం గ్యాంగ్ పెట్టిన పెట్టుబడి ఎట్లుందనంటే, ఆ రోజు ఏ రేటు పెట్టి కొన్నారో ఈ రోజు అదే రేటు కమ్మీరు అన్నట్టు. అంటే ఎటు పోయినాయి ఈ లాభాలన్నీ? కేవలం తమ్మినేని వీరభద్రం అనే ఒక బ్యాచ్ చేతిలోకి వెళ్ళిపోయాయి.
అసలు తమ్మినేని వీరభద్రానికి కేసీఆర్ కు ఏం సంబంధం, వీళ్ళకి ఎట్లా కలిసింది లింకు అనేది ఒక విషయం చెప్పుకోవాలి మిత్రులారా. ఇది చాలా కీలకమైన పాయింట్, మీరంతా ఒకసారి చూడాలి. సిపిఎం పార్టీ ప్రజల్ని ఎట్లా మోసం చేసింది కదా, ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళ రక్తం దాకా వసూలు చేసింది కదా. తమ్మినేని వీరభద్రం తోటి బిఎల్ఎఫ్ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అని పెట్టించింది 100% కేసీఆరే. కేసీఆర్ కనసల్లోనే ఈ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అనేది నడుస్తుంది. దానికి రుజువు ఏందని చెప్పి మీరు అడుగుతూ ఉండొచ్చు. మిత్రులారా, మీరు ఒకటి చూడొచ్చు, కోదండరామ్ అనే వ్యక్తి తెలంగాణలో ఎన్నో యాత్రలు చేయడం కోసం ప్రయత్నం చేస్తే పోలీసులను పెట్టి అరెస్టులు చేయించి ఎన్నో కార్యక్రమాలు నడుపుతారు. కానీ ఇదే తమ్మినేని వీరభద్రం తెలంగాణ